నియోజకవర్గం బొమ్మల రామారం మండలంలో ఉన్న బాంబుల కంపెనీలు తీసివేసి బొమ్మల రామారం మండలాన్ని ఐటీ హబ్ కారిడార్ గా చేస్తారని ఆలేరు నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి పాడాల శ్రీనివాస్ అన్నారు. మండలంలోని పీజీ దండ మరియాల చదర్ పౌల్ చౌదర్పల్లి మాచినపల్లి దేవుని తండ గాజుపేట నాగినేనిపల్లి మసిరెడ్డిపల్లి తిరుమలగిరి బొమ్మల రామారం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ హైదరాబాద్కు కూతవేడు దూరంలో ఉన్న బొమ్మల రామారం మండలం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని చెప్పారు. మండలంలో బాంబుల కంపెనీలు క్రేషర్ కంపెనీలు ఉండడం వల్ల వేరే కంపెనీలు రావడం లేదని అన్నారు. నేను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే 1000 ఎకరాల్లో ఉన్న బాంబుల కంపెనీ తీసివేస్తానని హామీ ఇచ్చారు. చీకటి మామిడి నుండి భువనగిరి వెళ్లే దారి ఎంతో అధ్వానంగా ఉందని ఈ రోడ్డు వలన ఎన్నో ప్రమాదాలు జరిగాయి అయినా ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి ఎన్నో పథకాలకు నిధులు వస్తున్నాయి కానీ సొమ్ము ఒకటిది సోకు ఒకటిది అన్నట్టుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని అబద్ధపు ప్రచారం చేస్తూ తెలంగాణలో ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. ఒకసారి మీరు ఆలోచించుకోవాలి, విద్యావంతుడైన నాకు ఓటు వేస్తారా, ఆలేరు నియోజకవర్గంలో అప్పనంగా దోచుకున్న వ్యక్తులను ఓటేస్తారా, ఒకసారి ఆలోచించుకోండి. నవంబర్ 30 జరిగే ఎలక్షన్లో కమల పువ్వు గుర్తుకు ఓటు వేసి ఆలేరు నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీలను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరినీ చూస్తే నాకు అర్థమైంది, బొమ్మాయిను మీరు ఎక్కడైనా కార్కేయరు ఓటు, అది క్లియర్. మీ ముఖం చూస్తే కూడా కనిపిస్తుంది. నేను అంత ఇంత సాధు చెప్తా, పొడగాల ముఖాలు చూసి ఏం చేస్తారో అర్థమైతే నేను చెప్పగలను. మీరు ఎట్టి పరిస్థితులలో కార్కు ఓటేయరు, మళ్ళీ ఇంకొక ఆయన కూడా తిరుగుతుంది చేయకూడతాయి చేయకూడతాయి నాకు ఓటేయరు ఆరు గ్యారంటీలు ఇస్తా అంటున్నారు. ఏదో గ్యారంటీ కూడా ఇవ్వాలి వాళ్ళ పార్టీ. 2014లో 30 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే చేయి గుర్తు మీద కాంగ్రెస్ మీద అందరు కంగారు పోయి అప్పుడు పోయారు కేసీఆర్ కు సార్ కు. మళ్ళా 2018లో 18 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే 12 మంది ఎమ్మెల్యేలు మొత్తం అమ్ముడు పోయారు. మళ్ళా ఇప్పుడు మళ్ళా గెలిపిస్తే అమ్ముడు పోవని గ్యారంటీ ఏడో గ్యారంటీ అది ఉండాలిగా పెట్టాలి. వాళ్ళు 6 గ్యారంటీలు పెట్టి 7వ గ్యారంటీ కూడా పెట్టేది ఉండే. మేము గెలిచినా అమ్ముడు పోము, ఇదే పార్టీలో ఉంటాము, మీ సమస్యల కోసం పోరాటం చేసామని ఒక గ్యారంటీ పెట్టుకుంటుంది. ఎందుకంటే అమ్ముడు పోతానికి అమ్ముడు పోవడానికి రెడీగా ఉన్న పార్టీ చేయి గుర్తు పార్టీ కాంగ్రెస్ పార్టీ, కొనడానికి రెడీగా ఉన్న పార్టీ కారు గుర్తు పార్టీ కేసీఆర్ పార్టీ. నేను కొత్తగా ఇదేమో నేను సృష్టించి చెప్పలే. వాళ్ళు అమ్ముడు పోతానికి రెడీ ఉరు, వాళ్ళు కొట్టడానికి రెడీ ఉరు. వాళ్ళకంటే లీడర్లు చెప్తారు మేము 30 నెలలపై గెలిచినా మేము అందరం అమ్ముడు పోతాం ఏడుతో పడే అంటూ. ఇక ఓటేసిన ఎందుకు చెయ్యి కేసినా గదే కారుకు పోతుంది. మళ్ళీ వీళ్ళ నెత్తిలో పెట్టుకున్నట్టు ఏంటి మళ్ళా అమ్మా. మీరు ఒక్క ఎమ్మెల్యే గెలిచిన భారతీయ జనతా పార్టీ రాజాసింగం ఎమ్మెల్యే గెలిస్తే జైలుకు పంపించినా ధర్నాలు చేసినా ఆయన నియోజకవర్గాన్ని డబ్బులు చేయకుండా కేంద్రం నుంచి డబ్బులు తీసుకొచ్చి ఆయన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటుంది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను చెప్తున్నా, మీ పక్క మండల వాసిగా విద్యా సంస్థలు నడిపే వాసిగా చెప్తున్నా, న్యాయంగా ధర్మంగా భారతీయ జనతా పార్టీకి ఓటేసి కమలం పువ్వు గుర్తు మీద ఓటేసినట్టయితే మీలో ఒక్కడిగా మీ తమ్మునిగా మీ అన్నగా మీ పక్కూడి వాడిగా మనందరి సమస్యలు పరిష్కరించుకుందాం. మన పిల్లల కోసం ఫ్యాక్టరీలు పెట్టుకుందాం, ఇండస్ట్రీలు తీసుకొద్దాం, ఇప్పుడున్న బాంబుల కంపెనీలు క్రషర్ కంపెనీలు అన్ని లేపారేద్దాం, ఇటుకెళ్ళి సాఫ్ట్వేర్ కంపెనీలు తెచ్చుకుందాం, మనం ఏరియాను డెవలప్ చేసుకుందాం. అదేవిధంగా మీ పిల్లల భవిష్యత్తు కోసం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ముందుకు పోదాం. అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మీ అందరు ఇల్లు కట్టించుకుందాం. నేను మీ పక్కూరని ఎవరో దూరం ఉన్నారు కాదు, అవసరమైతే 10 నిమిషాలలో నా దగ్గరకు రావచ్చు, మాట్లాడుకోవచ్చు. మనం అందరం ఒక్కటి. ఇవాళ బడు బలహీన వర్గాల కోసం ఆలోచించే పార్టీ భారతీయ జనతా పార్టీ, తమ్ము ధైర్యం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ, ఒక బీసీని సీఎం గా ప్రకటించి ఎలక్షన్లలో పోతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒక్క కాంగ్రెస్ అని చెప్మన్ మేము బీసీ సీఎం చేస్తానని దమ్ము ధైర్యం ఉంటే ఒక్క టీఆర్ఎస్ అని చెప్మన్ మేము బీసీ సీఎం చేస్తానని చెయ్యరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ కుటుంబ పార్టీలు దొరల పార్టీలు. ఇవాళ టీఆర్ఎస్ గెలిస్తే ఒక వెలమ దొర అవుతారు, కాంగ్రెస్ గెలిస్తే ఒక రెడ్డి రాజవుతారు తప్ప ఒక్క బీసీ కూడా ఆడు సీఎం. ఇవాళ సీఎం కావాలంటే ఒక ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి కావాలన్నా, ఒక బండి సంజయ్ కుమార్ ముఖ్యమంత్రి కావాలన్నా, ఒక బుర్ర నర్సయ్య గౌడ్ గారు ముఖ్యమంత్రి కావాలన్నా మీరందరూ కమలం పువ్వు గుర్తుకోటేసి మన బీసీలను గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా ధర 30 సంవత్సరాల నుంచి ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్న మందకృష్ణ గారి ఆధ్వర్యంలో మొన్నొక మీటింగ్ పెట్టి నరేంద్ర మోడీ గారు మీటింగ్ కు వచ్చి మీ సమస్యల పరిష్కారం మీ వర్గీకరణ 6 నెలలలో చేస్తా అని మాటిచ్చిపోయిండు. నరేంద్ర మోడీ మాట అంటే మాట,
బ్రహ్మాస్త్రం అది రామబాణం లాగా ఆయన ఎట్టి పరిస్థితుల్లో మీ వర్గీకరణ చేస్తాడో మాదిగల వర్గీకరణ అయితే ఐఏఎస్ కొడుకు ఐఏఎస్ అవుతుంది ఇప్పుడు ఆ సమస్య పరిష్కారం అవుతుంది ఉన్నోన్ కొడుకే రిజర్వేషన్ వస్తుంది ఎస్సీలలో లేనోనికి రావట్లేదు ఇవాళ మీ దళితులలో ఉన్న చదువుకున్న పిల్లలు పేద వర్గాల పిల్లలు అందరికీ ఉద్యోగాలు రావాలంటే మీరందరూ దళితులు మొత్తం ఈసారి కమలం పువ్వు గుర్తుకోటేసి ఖచ్చితంగా గెలిపించినట్టయితే మీ వర్గీకరణ జరిగిపోతుంది మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఇంకొక ఫైనల్ విషయం ముసలమ్మలు అందరు పెద్దమ్మల దగ్గరికి స్థానిక నాయకులు వచ్చి మీరు ఓటేయకపోతే మీ పింఛన్ పోతుంది తీసేస్తారంటారు మీకు చెప్పే నాయకుడిని అడగాలి ఏం రా నువ్వు ఏమైనా మీ ఆగమించినవా నిలగానే మీ ఇంటికి వెళ్ళిస్తున్నావు అని అడగాలి రెండోది పొంగిడిసంత ఏమైనా ఆస్తులు అమ్మిస్తున్నారా పైన కేసీఆర్ ఏమైనా ఆయన ఫామ్ హౌస్ అమ్మిస్తుందా మీ కోడలు పప్పు ఉప్పు కొంటే మీ కొడుకు బండి మీద తిరిగి ట్యాక్సీ కడితే రోడ్డు మీ కొడుకు మీ ఆయన మీ కొడుకు ఎవరో కోడలు ఆగితే ఆ ట్యాక్సీలకి వెళ్ళి ఇస్తుంది తప్ప ఎవరి ఇంట్లోకి వెళ్ళి ఎవడు ఇస్తలేడు మీ పింఛను ఏడిగి పోదు ఇంకోటిగా పొన్ మీ ఇంట్లో 57 ఏళ్ళు దాటి ఇద్దరుంటే ఇద్దరుకు పింఛన్ ఇచ్చే బాధ్యత భారతీయ జనతా పార్టీ ఇవాళ కేంద్రంలో లేదు రాష్ట్రంలో లేదు చేయకూర్తా అని వచ్చి నేను చేస్తా అంటే నీ ఆస్తులన్నీ 100 కోట్లు ఉంటే అమ్మేస్తే ఒక ఊరికి 2 రోజులకే అయిపోతాయి మళ్ళీ మిగిలిన 7 కేం చేస్తావు నేను మీకు చేస్తా అన్నది నా ఆస్తి అమ్మి పెట్టే లేదు నేనేం చేసేయలేదు నేను ఇంజనీర్ను 7 స్విచ్ వస్తే 7 లైట్ వెళ్తుందో నాకు తెలుసు కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తా మన మండలాన్ని మన ఊరిని మన ఆలయ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం దయచేసి అమ్మ మీరు ఇంత చెప్పినా మీ ఓటును అమ్ముకోకుండా న్యాయంగా ఎవరికి వేస్తే మీ ఓటుకు న్యాయం జరుగుతుందో ఆలోచించి ఓటు వేస్తారనేది నేను చెప్పేసి సబ్జెక్టు రెండోది నేను పక్కూరుని మీకు దగ్గరని ఎప్పటికీ అందుబాటులో ఉండేటువంటి పడాల శ్రీనివాస్ అంటే అందరు 30-40 ఏళ్ళు మొత్తానికి మొత్తం గుర్తుపెట్టేటువంటి నాకు అవకాశం ఇస్తే అందరం కలిసి మన ఏరియాని అభివృద్ధి చేసుకుందాం ఈ రెండు విషయాల మీద మళ్ళీ ఒక్కసారి ఇంటికి పోయి మీరు ఆలోచించి కమలం పువ్వు గుర్తుకోటేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన 3వ నెంబర్ ఈవీఎం మీద 3వ నెంబర్ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం భారత్ మాతాకి కమలం పువ్వు గుర్తుకే కమలం పువ్వు గుర్తుకే.